నమస్కారం అండి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ ఛానల్లో చూసామండి. ఆయన చెప్పిన విధంగా 3 నెలలు కోర్సు చేశాము, అంతా బాగుంది. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులన్నీ తీరాయి, మాకు సంతోషంగా ఉన్నాము. జేకేఆర్ గురువు గారికి నమస్కారం. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ ఈశ్వరుడు పైన విశ్వాసంతో ఇలా చేస్తారో, ఆ బోళాశంకరుడు, ఆ పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం కలిగి మీరు తలపెట్టిన కార్యంలో విజయం పొందగలుగుతారు. సహజంగా సంవత్సరంలో మనకి వచ్చేది ఒక్కసారే మహాశివరాత్రి. మాస శివరాత్రులు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. మరి అన్నిటిలో మనకి మహాశివరాత్రి మహా అద్భుతమైన రోజు. హిందువై పుట్టిన తర్వాత మనం శివరాత్రి రోజు ఇలా చేయకుండా ఉండలేము కదా. ఎవరైతే ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో 4 వేళల యందు కూడా ఆ స్వామిని అభిషేకించినట్లయితే, గత జన్మలో చేసిన పాపములు ఈ జన్మలో చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా ఇహపరమందు మనం కోరిన కోరికలు తక్షణమే తీరుతాయి. ఎందుకనంటే ఈశ్వరుడు వెంటనే అనుగ్రహాన్ని ఇచ్చే దేవుడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ మహాశివరాత్రి మనకి 11వ తారీఖున కదా, మరి గురువారం వచ్చింది. ఈ రోజున తెల్లవారుజామునే చక్కగా స్వామికి అభిషేకాలు చేసి గుడిలోకి వెళ్ళి చేయటమా? అవకాశం లేని వారు మీ ఇంట్లోనైనప్పటికీ కూడా, ప్రతినిత్యం మీరు పూజించే శివలింగానికైనప్పటికీ కూడా మీరు అభిషేకం చేయండి. అది కుంకుమ జలముతో, ఆవు పాలతో, పసుపు నీళ్లతో, ఇలా మీ దగ్గర అందుబాటులో ఉన్న అన్ని జలాలతో ఆ స్వామిని అభిషేకించండి. మీకు అవకాశం ఉంటే నదీ జలాలు గనక మీకు దగ్గరలో ఉండి అందుబాటులో ఉన్నట్లయితే వాటిని తెచ్చి మీ ఇంట్లో ఆ స్వామిని అభిషేకించండి. లేని ఎడల మీ ఇంట్లో ఏ వాటర్ ఉన్నా కూడా పవిత్రంగా వాటిని తీసుకుని ఈ నదీ జలాలుగా భావన చేసి మీరు ఆ జలంతో ఆ స్వామిని అభిషేకించండి. చెరుకు రసంతో గనక మహాశివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం చేశారో వారికి ఈ జన్మలో ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు. మరి కుంకుమ జలంతో గనక మీరు అభిషేకం చేసినట్లయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే మీకు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. మరి మహాశివరాత్రి రోజున ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అంటే సూర్యోదయానికి ముందుగా, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత, అలాగే రాత్రి వేళ యందు, ఇలా మీరు ఈ 4 వేళల యందు కూడా ఈశ్వరుణ్ణి అభిషేకం చెయ్యండి. మనస వాచ కర్మణ ఓం నమః శివాయ అనే ఒక నామం మనసులో తలుచుకుంటూ ఆ రోజంతా కూడా శివ ధ్యానం చేస్తూ మీకు తోసిన శివ అష్టోత్తరం కావచ్చు, ఈశ్వరుడు యొక్క మంత్రాలు కావచ్చు, నామాలు కావచ్చు మనసులో జపిస్తూ శివరాత్రి రోజున ఎవరైతే జాగారం చేస్తారో మీకు విశేష ఫలితం కలుగుతుంది. మరి సంవత్సరానికి ఒక శివరాత్రి అని మన పెద్దలు ఊరికనే అన్నారు కదా, మరి మనకు వచ్చే పెద్ద పండగల్లో ఇది ఒక పండగగా మనం పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి మహాశివరాత్రి రోజు ఎవరైతే ఈశ్వరుణ్ణి విశ్వసిస్తారో వారందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన ఈ విధంగా అభిషేకాలు చేసి ఇహపరమందు మనం చేస్తున్న తెలిసి కానీ తెలియక కానీ తప్పులు నుంచి మనం బయటపడటం, అలాగే పూర్వజన్మలో చేసిన కర్మల నుంచి కూడా బయటపడగలుగుతాం. మరి అటువంటి అద్భుతమైన రోజు, మహోన్నతమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. మరి అవకాశం మీకుంటే ఇది మాత్రం మిస్ అవ్వకుండా మీరు ఆచరించండి, శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. మరి అవకాశం లేని వారి కోసం మరొక వీడియోలో ఏం చేయాలో చెప్పుకుందాం. అలాగే మనం ఏ జలాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పుకున్నాం కదా. అలాగే మారేడు దళంతో మీరు శివరాత్రి రోజు గనక ఆ ఈశ్వరుణ్ణి మనస వాచ కర్మణ నమ్మకంతో మారేడు దళంతో మీరు ఇలా చేస్తే, అది ఎలా చేస్తేనో మరొక వీడియోలో మీకు తెలియచేస్తాం.
మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.